ఊరికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పోడారు కాబట్టి వాళ్ళ ఆస్థాన కవులు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 18 నెలలు ఒకరోజు 4 రోజులు వాకింగ్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ తర్వాత చేయించలేదు. వాకింగ్ మన ఆరోగ్యం కోసం అటువంటిది 18 నెలలు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలలో ఆ చివరి నుంచి చివరి వరకు చుట్టి ఎక్కడ ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎన్ని అవహేళనలు ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం నా జయం అది అని రెండు కళ్ళకి గంతలు కట్టినటువంటి హస్యంలాగా అరేబియన్ హార్స్ అలా తిరిగి రాజ్యాధికారాన్ని చేజించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. చందుసుబ్బారావు గారికి ఎక్కలేదు, మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. అది తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు అంటే ఇప్పుడు నాకు 15 నిమిషాల 20 నిమిషాల ఏంటి ఆ లెక్క చెప్పండి ఫస్ట్, అంతేనా? ఏ మీ ఇష్టం, మీరు విన్నంతసేపు వినండి, మీరు ఎవరు వెళ్ళిపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ కెమెరా నాకుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే జనం వెళ్ళిపోతారు ఎవరు భయపడేవాళ్ళు, ఇప్పుడు జనంతో సంబంధం లేదు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళతోనే సంబంధం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న సంగతి ఇది మొత్తం కెమెరా లాగేస్తే వాళ్ళకి టీవీలో చూపిస్తారు, అబ్బా ఏం జరిగింది ఫంక్షన్ అనుకుంటా ఒక్కడు ఉండడు ఇక్కడ. సో ఆ సౌలభ్యం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం తెలివి ఒకింతలేని ఎడ తృప్తుడనై కరిబెంగి సర్వముందు తెలిసి తినంచు విహరించితి తొల్లి. ఏనుగులాగా ఏమీ తెలియకపోయినా సరే, ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాను నేను, మహానుభావులను పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వాడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టం, అది మొహం వాడికని తెలుసు, అర్థమా, వాడు బొంద, వాడికి అది ఏమిటి తెలుసు, అది తిట్టేస్తున్నారు. అదేంటి వాడికి ఏం తెలుసు అనుకునే వాడికి ఎంత తెలిసి ఉంటుందో ఆలోచించండి, వాడికి ఏం తెలుసు అనుకునే వాడికి వీడికి ఎంత తెలిసి ఉంటుందో, వాడిని ప్రశ్నించుకుంటే చచ్చినా మాట్లాడు. అందుకని తెలివి ఒకంత లేని ఆడ కొంచెం కూడా లేదు. కరిబొంగి ఏనుగులాగా విహరించితి తొల్లి అన్నాడు. ఏనుగు విహరిస్తుంది అలాగా, అది మామూలుగా పరిగెట్టుకుంటుంది, పిచ్చి కుక్క పిల్లలాగా నడవదు. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితులు అక్కడ ఇంచుక బోధశాలనే, పెద్ద పెద్ద కూడా కాదు, పండితులు అక్కడ ఇంచుక కొద్దిగా వాళ్ళు ఏదో 2 ముక్కలు చెప్తారు, అయ్యి బాబు ఇంత ఉందా, ఇంచుక బోధశాలనే తెలియని వాడనే మెలగతిని అంటాడు ఇక్కడ. మెలగతిని అంటే నలుగురిలో పాటు మెలగటం రా అంటాం, అది విహరించటం వేరు, ఇక్కడ మెలగటం వేరు. తెలియని వాడనే మెలగతిన్ గతమయ్యే నితాంత గర్వమున్, ఏ చచ్చిపోయింది మొత్తం గర్వం అంతా పోయిందని. అటువంటిది మరి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో తెలియదు కానీ ఈ మధ్య ఈ టీవీల్లో ఎక్కడ పెడితే గబుక్కున రావడం, వాడికి ఏం తెలుసు వీడికి ఏం తెలుసు వాడు బొంద ఆ రోజు ఇట్లాంటి మాటలన్నీ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారండి. కొంచెం ఇబ్బందికరమైన విషయం అది, ఎందుకంటే అతనికి తెలిసి ఉండొచ్చు నాకు తెలుసు నేను అనుకోవచ్చు, కానీ ఎదుటోడికి తెలియదు అనుకోవటం ఎంత అజ్ఞానం. కాబట్టి సరే ఏదేమైనా ఇది అహంకరించిన రోజుల్లో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకంటే గుర్రం జాషువా సభకు వచ్చి నువ్వు ఇది చదువుతావు ఏంటని మీరు అనుకోవచ్చు. పరిత్రాణాయ సాధూనాం అహంకారంతో అగ్రవర్ణాల జాత్యహంకారంతో కన్నుమిన్ను కానకుండా నిమ్రజాతీయుల యొక్కని అడిగిపెట్టి కాలి కింద వేసి తొక్కుతున్న రోజుల్లో దాదాసాహెబ్ అంబేద్కర్ పుట్టాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాభిగేన్, ఈ ధర్మాన్ని సంస్థాపించడం కోసం యుగ యుగంలో నేను పుడతానని చెప్పినట్టు ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని పుట్టించే భావన మనకు కలుగుతుంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఒక దళిత కులంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే
ఆయన భారతదేశంలో ఎవరికి లేని డిగ్రీ ఆయన సంపాదించగలిగాడు. మహామహులందరూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహితీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతను ఏమీ తెలియనటువంటి ఒక ఒక మామూలు అందరూ కలిసి ఇక్కడ కూర్చుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టేవాడు. అయినా సరే చదువుకున్నాడు, అయినా సరే చదువుకున్నాడు, అయినా సరే చదువుకున్నాడు. చదువుకుని భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి చైర్మన్ అయ్యేటువంటి స్థితికి ఎదిగాడు. అందుకని అప్పుడు ఆయన పుట్టాడు. తెలుగు సాహితీ లోకంలో మేము తప్ప కవిత్వం మళ్ళీ ఎవరు చెప్పడానికి లేదు, మేము తప్ప కవిత్వం యొక్క ఆ ప్రవర్తాన్ని బయటికి పంచగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు అనే రోజుల్లో గుర్రం జాషువా జన్మించాడు. వీళ్ళు ఇందాక రఘురామకృష్ణరాజు గారు ఆ చెప్తూ ఒక మాట అన్నారు, గుర్రాన్ని గాడిదని ఒకే ఘటన ఇట్లాంటివి ఎన్నో 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 ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే నలుగురు మనుషుల్లో కూర్చోబెట్టి మనల్ని ఊరికి మామూలుగా ఏదన్నా చిన్న జోకేస్తేనే హర్ట్ అయిపోతాం, కొంచెం బాధపడితే హర్ట్ అయిపోతాం. ఉద్దండులైనటువంటి కవులందరూ కూర్చున్నప్పుడు ఐదవ కవి ఐదవ రాగంలో పాడతాడు కవికోకులైన బిరుదు అని అన్నప్పుడు అంత అపహాస్యం చేసినప్పుడు ఆ గుండె ఎంత నలిగిపోయి ఉంటుంది, ఆ గుండె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత క్షోభపడి ఉంటుంది అన్నప్పుడు జనరల్గా అలాంటి సమయంలో ఎవడైనా ఉంటే ఏం చేస్తాడంటే కొంచెం చివుక్కు అనిపించి బాధతో తలంచుకుని ఏం చేయాలి ఇప్పుడు ఇలా అన్నారే అన్న బాధతో ఉంటారు తప్ప ఎదురు తిరిగే స్వభావం జాషువాకు ఉంది కాబట్టి. గవ్వకు సాటి రాణి పలు కాకుల మూకల సూయ చేత నన్ను ఏమిది దూరినం నన్ను ఒరించిన శారద లేచిపోవునే పుణమరే రసలుబ్ధుల్ ఘంట మూడిదన్ రవ్వలు రాల్చదన్ గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి అన్నాడు. ఇక్కడ ఊరికేదో పద్యం చెప్పేశాడంటే చెప్పేశాడని కాదు, గవ్వకు సాటి రాని పలు కాకుల మూకలు సాహితీ సముద్రాన్ని చిదిగితే వజ్రాలు వైడూర్యాలు రత్నాలు గోమేధికాలు అన్నీ దొరుకుతాయి, వాటితో పాటు చిన్న చిన్న గవ్వలు కూడా ఉంటాయి. ఈ గవ్వకు పలు కాకుల మూకలు అసూయ చేత ఏంటి వీడు ఈ పంచముడు వీడు ఇట్లాంటి కవిత్వం రాస్తాడన్న అసూయ ద్వేషం ఈర్ష్య దాన్ని తన్నుకొచ్చి తట్టుకోలేక అసూయ చేత నన్ను ఏ విధి దూరినన్ నన్ను కవికోకలన్నేయండి లేకపోతే పంచముడన్నేయండి ఇంకోడన్నేయండి నన్ను వరించిన శారద లేచిపోవునే అన్నాడు. పెళ్లి చేసుకుంటే అయితే విడాకులు ఇచ్చేనా వెళ్ళిపోద్ది, వరించింది ఎక్కడికి వెళ్ళిపోద్ది, నన్ను వరించిన శారద లేచిపోవునే పొడమరే రసలబ్ధుల్ రసాస్వాదన చేయగలిగిన వాళ్ళు పుట్టరా ఘంటమోనేదన్ రవ్వలు రాల్చదన్ గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి అన్నప్పుడు రెట్టింపు చప్పట్లతో సభా హర్షధ్వనాల మధ్య చేరింది. అది జాషువా. ఇక్కడ తెలుసుకోవాల్సింది జాషువా పద్యశిల్పంలో ఉన్నటువంటి పద్యంలో ఉన్న శిల్పం కాదు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనగలిగినటువంటి గుండె ధైర్యం అది జాషువాకుంది. అది ఆయన ఎంతెంత ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి బాధలు పడ్డాడంటానికి ఆయన తన కవితా వధువుటి వదనం మెగాదిగా చూచి బా ఏం చెప్తున్నాడు వీడి కవిత్వం వదనం మెగాదిగా చూచి రూపరేఖ వైఖరుల లావణ్యం రూపరేఖ లావణ్య వైఖరులను దాంచి బలి అన్నవాడే బా ఏం చెప్తున్నాడు వీడి కవిత్వం అద్భుతంగా చెప్తున్నాడు అన్నవాడే మీకు ఏది కులం అనే ప్రశ్న విలయింపను పాకున మీకు కులమేదని ప్రశ్న వెల్లయించి చివాలున లేచిపోవా బాకున కుడ్మినట్లగున్ పార్థివ చంద్ర వచయింప సిగ్గగున్. కవితా వధూటి వధూటి అనే పదవి చాలా చోట్ల వాడుతుంటాడు జాషువా గారు. తన కవితా వధూటి వదనం మెగాదిగా చూచి ఆహా బాగా రాస్తున్నాడు ఆయన బలి అన్నవాడే మంచి చూస్తున్నాడు ఆ పట్టు శిల్పం చెప్పిన విధానం అది నడక ఆహా అని అంటే రూపరేఖ వైఖరులను గాంచి బలి అన్నవాడు మీది ఏ కులం అనే ప్రశ్న వెలయింపను వాడికి ఎందుకు చెప్పండి ఏ కులం ఎందుకు చెప్పండి అయినా అక్కడ ఆ అహంకారపు ధోరణి తట్టుకోలేక మీది ఏ కులం అనే ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవా చివాలున అనే పదం చూడండి మనకి చివుక్కున చివాలున మీరు ఈ చివాలున అనే పదం జాగ్రత్తగా పరిశీలిస్తే గుంటూరు మాండలికాల్లో ఎక్కువ కనిపిస్తుంది. నేనొక పూల మొక్క అక్కడ నిలిచి చివాలున కొమ్మ వంచి
గోరానేడి నంతలో ఉన్న విరులన్నీ జాలిగ నోళ్ళు విప్పి మా ప్రాణములు దీతువాయని బావురమన్నవి కుంగిపోతి నా మనసమ్మందదు తడుక్కుమన్నది పుష్పవిలాప కార్యం అని చెప్పిన జంజాల గారు ఇక్కడ వాడే. కాబట్టి ఈ చివాలున లేచిపోవా. ఇంకో పదం ఉంది మనకి, కుమ్మేశాడు రా బా. ఏ అసలు మన 10 మందిని పెట్టి 20 మందిని కుమ్ముతడోడు అంటాం. మనకు ఆ కుమ్మటం అనే పదం పల్నాడుది. చివాలున లేచిపోతూ బాకున కుమ్మినట్లగు పార్థివ చంద్ర వచ్చి ఇంప సిగ్గగున్న అంటాడు. బాకున కుమ్మినట్టు గుచ్చినట్లగున్నచ్చు కుమ్మటమే, అంత బాధను అనుభవించాను నేను అని చెప్పినటువంటి మహానుభావుడు